వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈ వీడియోలో ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి మనం దీంట్లో చూద్దాం. ఆ నోటిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది ఏంది అని. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్, దీనికి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్స్ ఫ్రమ్ 18/8/2017. ఆగస్ట్ 18 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 15/9/15 లాస్ట్ డేట్. స్టార్టింగ్ వచ్చేసి 18, ఎండింగ్ 15. ఎగ్జామ్ డేట్స్ 2 లెవెల్స్. ఫస్ట్ ఫేజ్ 22/10/2017 అక్టోబర్ 22. సెకండ్ ఫేజ్ వచ్చేసి నవంబర్ 18. ఇది ఎగ్జామ్ షెడ్యూల్. మనకు టోటల్ 300 జాబ్స్కి సాలరీ వచ్చేసి 51,000 సాలరీ. ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్టింగ్ 18/8, ఎండింగ్ 15/9. ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ 22/10/2017, సెకండ్ ఫేజ్ నవంబర్ 18. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. మరి జాబ్స్ ఏ జాబ్స్కి రిలీజ్ చేసింది, ఏ జాబ్లు ఏమేమి ఉన్నాయి. అకౌంట్స్ 20, ఇంజనీరింగ్ 15, లీగల్ 30, మెడికల్ 10, జనరలిస్ట్ 223. ఇది మనకు మెయిన్, మనం చూస్తున్న నోటిఫికేషన్ కూడా దీనిదే. 223 జాబ్స్కి మనకు ఇంపార్టెంట్. మిగతా ఎందుకంటే అకౌంట్స్కి సపరేట్గా స్పెసిఫికేషన్స్ ఉంటాయి వీటికన్నిటికి. కానీ ఒక జర్నలిస్ట్కి వచ్చేసి డిగ్రీ బేస్, ఎనీ డిగ్రీ. దీనిలో ఎస్సీ 44, ఎస్టీ 21, ఓబీసీ 17, ఓపెన్ 158. ఇవి మనకున్న జాబ్స్. సో మనకు మెయిన్గా అయితే జర్నలిస్ట్ 223 ఈ జాబ్ కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లోనే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇది ఎనీ డిగ్రీ. దీనికి క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం. మనకు పే స్కేల్ వచ్చేసి 51,000 పే స్కేల్ మన జాబ్స్కి. అంటే స్టార్టింగ్ 32,795 ఇంక్లూడింగ్ ఆల్, టోటల్ మనకు పర్ మంత్ 51,000 వచ్చేలా మనకి జాబ్ ఉంటుంది. సో స్టార్టింగ్ సాలరీ 500,000 కష్టపడి కొట్టుకుంటే జాబ్ తెచ్చుకుంటే ఎగ్జామ్ లైఫ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అకౌంట్స్ ఎంకమ్ విత్ 55% ఎస్సీ ఎస్టీ ఓపెన్ 960%, చార్టెడ్ అకౌంట్స్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ లేదా ఎంబీఏ. ఇవి అకౌంట్స్కి స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ మన జర్నలిస్ట్కి 220 జాబ్స్ ఉన్నదానికి దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని గ్రాడ్యుయేట్ ఇన్ స్ట్రీమ్ విత్ 55% ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ 60% ఆఫ్ అదర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మినిమం 60% ఉంటే మనకి జాబ్ తెచ్చుకోవచ్చు. ఓపెన్ 60%, ఎస్సీ ఎస్టీ 55%. స్టార్ట్ అప్లికేషన్ టైం చెప్పాము, 18th అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, 15th ఎండ్ అవుతుంది. నవంబర్లో ఫస్ట్ లెవెల్, అక్టోబర్లో ఫస్ట్ లెవెల్, నవంబర్లో సెకండ్ లెవెల్. నెక్స్ట్ దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్రొసీజర్ ఇలా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ యాజ్ ఆన్ 31/7/2017, ఈ టైం ప్రకారం మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్. మినిమం 21, మ్యాక్సిమం 30 ఇయర్స్. అండ్ అలా యాజ్ యూజువల్ సమ్ రిలాక్స్ ఏజ్ రిలాక్సేషన్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అండ్ ఫిజికల్లీ పర్సనల్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. ఇది మనకైతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజబిలిటీ 10 ఇయర్స్. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ కావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా నాన్ క్లిమరేరియన్ ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఇందాక చెప్పుకున్నట్టు మనకు 2 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్, 1 అవర్ టైం.
1 అవర్ టైంలో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 30 మార్క్స్, రీజనింగ్ 35, క్వాంటిటేటివ్ 35. ప్రస్తుతం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ప్రతిదీ ఈ విధంగానే ఉంటుంది. సో బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. బ్యాంకింగే కానీ ఎస్ఎస్సీగా కానీ ఎవరు దేవి ప్రిపేర్ అయినా కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతున్న వారికి ప్రిలిమినరీ సేమ్ ప్రొసీజర్, ఫస్ట్ ఇంగ్లీష్ 30 మార్క్స్, రీజనింగ్ 35, క్వాంటబిలిటీ 35 ఇన్ 1 అవర్. మెయిన్స్ వచ్చేసి మెయిన్స్ అగైన్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ సెకండ్ లెవెల్, దీంట్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ 30 మార్క్స్. ఆబ్జెక్టివ్ 200, డిస్క్రిప్టివ్ 30 మార్క్స్. ఈ 200 మార్క్స్కి 2 అవర్స్ టైం, కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ అండ్ ఇది జర్నలిస్ట్లకి 4 సెక్షన్స్ ఉంటుంది, స్పెషలిస్ట్ కేటగిరీస్ 5 సెక్షన్స్ ఉంటాయి. కాకపోతే మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఓన్లీ. జర్నలిస్ట్ ఫస్ట్ అగైన్ రీజనింగ్ ఎబిలిటీ 50 మార్క్స్, ఇంగ్లీష్ 50, టెస్ట్ ఆఫ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ 50, క్వాంటిటేటివ్ అబిలిటీ 50. 200 క్వశ్చన్స్, 2 అవర్స్ టైం, ఇది ఆబ్జెక్టివ్ టైప్. అదే స్పెషలిస్ట్ కెరీర్కి వచ్చేసరికి వీరికి కొద్దిగా ఎక్స్ట్రాగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మార్క్స్ అనేది ఈచ్ సెక్షన్లో 10 డిక్రీజ్ అయ్యి టోటల్ 200 అయ్యింది. ఇది పేపర్ 1. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 30 మినిట్స్, డ్యూరేషన్ 30 మార్క్స్, 30 మినిట్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎగ్జామ్ డిస్క్రిప్టివ్. దీంట్లో మనకు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ మార్క్స్ 20 మార్క్స్. దీన్ని తీసుకుని ఒక లెటర్ రాయాలి, ఇంకోటి ఎస్ఏ రాయాల్సి ఉంటుంది, దీనికి 30 మార్క్స్. ఈచ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు అప్టెయిన్ ఏ మినిమమ్ స్కోర్ ఫర్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ సపరేట్లీ. ప్రతి సెక్షన్లో ఈచ్ సెక్షన్ కట్ ఆఫ్, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్. అందువలన ప్రతి సెక్షన్లో మనం మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. డిస్క్రిప్టివ్ ఆన్సర్ స్క్రిప్ట్ వుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఆల్సో స్కోర్ హై. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎవాల్యుయేషన్ ఆ పేపర్ దిద్దేది ఎప్పుడు మనకు ఈ సెక్షన్లో కట్ ఆఫ్ స్కోర్ వచ్చి హై స్కోర్ మనం స్కోర్ చేస్తే ఎవరైతే క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళ పేపర్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ మనం ఎంత బాగా రాసినా అది ఎవాల్యుయేషన్ చేయాలి అంటే మనం ఆన్లైన్ ఎగ్జామ్లో మనం మినిమం స్కోర్ తెచ్చుకోవాలి, మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవాలి. సో అందులో వచ్చి మనం సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి జాబ్కి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్ షెల్ బి రిక్వైర్డ్ టు క్వాలిఫై ద డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే బట్ ద మార్క్స్ ఇన్ ద డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ ఫైనల్ సెలెక్షన్. పేపర్ టూ ఫస్ట్ పేపర్ వచ్చి ఆబ్జెక్టివ్ 200 మార్క్స్, సెకండ్ పేపర్ వచ్చేసి డిస్క్రిప్టివ్. పేపర్ టూలో మీరు హై స్కోర్ చేస్తేనే దాని డిస్క్రిప్టివ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది, కానీ అది మనకు ఇంటర్వ్యూకి మార్క్స్కి ఏ విధంగా కన్సిడర్ కాదు. అంటే 30 మార్క్స్లో మినిమం ఒకటి 15-20 తెచ్చుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుచుకోవడం జరుగుతుంది, ఇంటర్వ్యూ నుంచి జాబ్కు సెలెక్షన్ జరుగుతుంది. ఇది సెలెక్షన్ ప్రొసీజర్. మరి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ మెథడ్ ఏమేమి ఉండాలి, ఆన్లైన్కు అప్లై చేయాలి అంటే మనకు ఉండాల్సిన ఏంటి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 100 రూపీస్, రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ 600, అంటే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్కి 600. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ప్రజెంట్ టెంటేటివ్గా మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, నెక్స్ట్ తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్. అండ్ అప్లికేషన్ ఫీజు, ఐ హ్యావ్ టు అప్లై, ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి.
మనకి ఇది వన్స్ ఒకసారి అప్లికేషన్ ఆన్లైన్ అయ్యాక, ఆన్లైన్ స్టార్ట్ అయ్యాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఏ డీటెయిల్స్ కావాలో దానిపై మరొక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.